హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియో స్పెషల్గా రోటి పచ్చడి అండి. ఇది బెండకాయ రోటి పచ్చడి. దీన్ని మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అవకాశం ఉంటే రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను 10 నుంచి 12 వరకు బెండకాయలు తీసుకున్నాను. ఇలా ముదురుగా కాకుండా లేతగా కాకుండా చూసుకోవాలి. స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని ముందు బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి 1-5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత తీసి మనం పచ్చిమిరపకాయలని కూడా వేయించుకోవాలి. 5 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 వరకు వేసి వేయించుకోవాలి. ఇది ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి. ఇవి ఘాటును బట్టి వీటిని ఎక్కువ తక్కువ వేసి వేయించుకోవచ్చు. ఇవి ఇలా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకుని ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే చింతపండు అనేది హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది నూరుకునేటప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇలా వేసుకుని కొద్దిగా దీన్ని కూడా 1-5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత రోట్లోకి ముందుగా కల్లుప్పు రుచికి సరిపడినంత చూసి వేసుకోవాలి. కల్లుప్పు కదా, ముందుగా కొద్దిగానే వేసుకోవాలి, తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు 4 రెమ్మలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకుని దీన్ని మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా ముందు ఇవి నూరుకున్న తర్వాత ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా మీకు టెక్స్చర్ అనేది మీకు ఎలా కావాలన్నా అలా నూరుకుని దించుకోవచ్చు. ఇది కొంతమంది కచ్చా పచ్చిగా నూరుకుంటారు, అలాగే కొంతమంది మెత్తగా ఇష్టపడతారు పేస్ట్ వెళ్ళే. ఇది మిక్సీలో నూరితే ఏంటంటే ఒకటే విధంగా పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా నోటికి పంట కింద కొంతమందికి తగలాలంటారు, ఇలా తగులుతూ నేనైతే ఈ విధంగా మధ్య రకంగా నూరుకున్నాను. చూసారా, చాలా ఈజీగా రోట్లో నూరుకోవచ్చు. అవకాశం ఉంటే రోట్లోనే టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇదే పద్ధతిలో మిక్సీలోనే వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన చట్నీని ఇలా రోట్లోనే అన్నం వేసి కలుపుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మలైతే ఇలానే పెట్టారు కదా. సో మీలో ఎంతమందికి మీ పాత రోజులు గుర్తొచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.